కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద గ్రామం సెంటర్లో ఏర్పాటు చేసిన బాబూ జగత్జీవనరాము విగ్రహాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. అమీనాబాద్కు చెందిన నవచైతన్య యువజన సంఘ కార్యకర్తలు 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. नवचैतन्य यूथ आध्वर्यंलो जरुगुतुन्न भारत माजी उप प्रधानी ई देशानिकी सुदीर्घ कालं पाटु सेव चेसिन महनीयुडु डाक्टर बाबू जगज्जीवनरामु गारी విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరుగుతున్న సభకు అధ్యక్షించిన పెద్దలు ఏడద నాగభూషణ్ గారికి తమ్ముడు గ్రామ సర్పంచ్ నక్క మణికంట పెద్దలు డాక్టర్ సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నాయకులు సోదరులు నారాయణ రెడ్డి సోదరు వెంకటేష్ ఉమ్మడివరం చిన్న సుబ్బారావు సోదరు బెన్ జాన్సన్ ఇంకా వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కష్టపడ్డ సోదరులైన ప్రతి ఒక్కరికి ఈ సభను జయప్రదం చేయడానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన నా తల్లులు అక్కలు చెల్లెలకి కుల పెద్దలు విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులైన ప్రతి ఒక్కరికి ఈ సభలో పాల్గొన్న అన్ని వర్గాలకు సంబంధించిన పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు. ఈ దేశానికి మన మాజీ ఉప ప్రధానిగా ఈ దేశానికి స్వాతంత్రానికి సాధించిన వ్యక్తిగా రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామైన వ్యక్తిగా బాబూ జగజ్జీవనరామ్ గారికి గొప్ప చరిత్ర ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఆయన చరిత్ర మీద కొంతమంది చిన్నచూపు చూసే విధంగా, కొంతమంది ఆయనను అవమానించే విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలు అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తుంటాయి. ఈ విషయంలో నేను ముందుగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒకటి, ఇప్పుడు బాబూ జగజ్జీవనరామ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. దాని ముందే, దాని పక్కనే మన భారత రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్న, భారతరత్నగా గౌరవించబడ్డ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా అక్కడే ఉన్నది. నేను ఈ విషయంలో గజమాలతో సత్కరించాల్సి కోరుతున్నాను. ఇప్పటికీ వివిధ కేంద్ర ప్రభుత్వాలు భారతరత్న ప్రకటించిన వ్యక్తుల నాయకుల పేర్లు చూస్తే సినిమా యాక్టర్లకు భారతరత్న ఇచ్చారు, ముఖ్యమంత్రులకు ఇచ్చారు, కేంద్ర మంత్రులకు ఇచ్చారు, ఉప ప్రధానమంత్రులకు ఇచ్చారు, పాటలు పాడే వాళ్ళకి ఇచ్చారు, ఆటలు ఆడే వాళ్ళకి ఇచ్చారు, ఫ్లూట్ వాయించే వాళ్ళకి ఇచ్చారు, మిద్దలు కొట్టే వాళ్ళకి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ ఇంత సుదీర్ఘమైన చరిత్ర వాళ్ళకు ఎవరికి లేదు. కానీ ఈయనకు ఉన్నది ఈయనకు మాత్రం ఇవ్వలేదు. మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా భారతరత్న ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఒకటేమో ఇవ్వడానికి అవకాశం ఉన్నది, ఒకటి ఆయనకు ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకటి ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా సుదీర్ఘకాలం పాటు దేశానికి సేవ చేసిన మహానీయుడు ఉప ప్రధానమంత్రి శాఖ ఎదిగితే ప్రధానమంత్రి అయ్యే సమయానికి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అవకాశం ఇవ్వకుండా పార్లమెంటుని రద్దు చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నాయి. ఎంతోమంది ప్రధానమంత్రులు ప్రమాణ స్వీకారం చేసినాక వాళ్ళ మెజారిటీ నిరూపించుకున్నారు. మెజారిటీ నిరూపించుకోలేక పార్లమెంటులో వాళ్ళు వీగిపోయిన చరిత్ర ఉన్నది, ఓడిపోయిన చరిత్ర ఉన్నది. కానీ నాకు అవకాశం ఇవ్వండి, నేను నిలబెట్టుకుంటాను, మెజార్టీ నిరూపించుకుంటా అని చెప్పి బాబు జగజ్జీవన్ అంటే ఆయనకు అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ రద్దు చేసిన చరిత్ర ఉన్నాయి. అంటే ఆయనకు ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నారు, చివరికి భారతరత్న ఇవ్వకుండా ఇప్పటికీ అన్యాయం చేశారు. ప్రధానమంత్రి అంటే ఆయనకు ఇవ్వలేరు, కానీ భారతరత్న ఇవ్వడానికి అవకాశం ఉన్న సమయంలో భారతరత్న వెంటనే ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, మరొక వైపు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ మీద దృష్టి పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా ఒత్తిడి పెంచే విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార పార్టీ వైసీపీ నాయకత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని, అందుకోసం పార్లమెంట్లో ఎంపీలతో మాట్లాడించాలని, కేంద్రం మీద ఒత్తిడి పెట్టడం కోసం ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి కలిసి రావాలని, వీలైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మేము కొత్తగా పెట్టే డిమాండ్ కాదు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా కేంద్రంలో కమిషన్ వేసేంత వరకు, కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక బిల్లు పెట్టించే విధంగా పలు సందర్భాల్లో రాజశేఖర్ గారు చొరవ తీసుకున్న విషయం మేము గుర్తుంచుకుంటున్నాం. ఆయన కొడుకుగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే పార్టీ పెట్టామని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎంపీగా ఉన్న సమయంలో వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ గత ప్రధానమంత్రి మనమోహన్ సింగ్ గారికి ఎంపీ హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశాడు. వర్గీకరణ విషయంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనర్